చిరవురి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో మనం గ్యాస్ కానీ నెయ్యి కానీ నూనె కానీ అసలు స్టవ్ తోటే పని లేకుండా ఇన్స్టెంట్గా బీట్రూట్ స్వీట్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం బీట్రూటు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉండి మీరు ఏవైతే ఇష్టపడతారో అవి ఏవైనా సరే వేసుకోవచ్చు. బెల్లం కూడా మీరు నల్ల బెల్లం వాడుకోవచ్చు, తాటి బెల్లం కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉపయోగించుకునే బెల్లాన్ని అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడానికి ముందుగా బీట్రూట్ని ఈ విధంగా తొక్క తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని తురుముకునే బల సహాయంతో ఈ విధంగా తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుము వస్తుంది. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తురుముకోండి, లేకపోతే కనుక సన్నగా అయినా సరే తురుముకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే అలా తురుముకోండి. తురుము రెడీ కదా, నేను ఇలా సన్నగా తురుముకున్నాను. ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ తురుముకున్న బీట్రూట్ కోర్ను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపై 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి, 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇలా మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకుని 5 నిమిషాలు ఇలాగే ఉంచేసేయాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా ఫామ్ అయింది కదా, బెల్లం కూడా కరిగిపోయింది కదా, అంటే మన ఇన్స్టెంట్ బీట్రూట్ స్వీట్ రెడీ అయిపోయింది. ప్రతిరోజు బీట్రూట్ తినడం చాలా మంచిది. రక్తహీనతతోటి ఇబ్బంది పడేవారు ఇలా రోజుకి పెద్దవాళ్ళు అయితే కనుక 3 టేబుల్ స్పూన్లు, పిల్లలైతే కనుక 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు తింటే సరిపోతుంది. ఇందులో అన్ని హెల్దీ ఐటమ్సే వేసాం కదా. డ్రై ఫ్రూట్స్ అనేవి రోజు తినడం చాలా మంచిది. బెల్లం కూడా మితంగా తినడం వల్ల అది కూడా మంచిదే. ఇందులో మనం యాలకుల పొడి వేసాం కదా, దీనివల్ల బీట్రూట్ మిశ్రమానికి మంచి రుచి వస్తుంది, అందుకని వేసుకున్నాము. ఈ విధంగా చేసుకుని రోజు తింటే కనుక కావలసిన పోషకాలు అన్నీ లభించి రక్తహీనత చాలా తొందరగా తగ్గిపోతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాలు పూర్తయినప్పటి నుండి చాలామంది తరచుగా రక్తహీనతకి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే ఆ సమస్య నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాక ఇది చేసుకోవడం చాలా సులువు. కేవలం 1-5 నిమిషాలు కేటాయిస్తే రుచికరమైన, అంతేకాకుండా ఆరోగ్యకరమైన బీట్రూట్ స్వీట్ తయారైపోతుంది. దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్తో పాటుగా మా మరొక ఛానల్ నందులా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.